సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిపై వస్తున్న ఆరోపణల దృష్ట్యా ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నతాధికారులు రోగులను అడిగి తెలుసుకోగా వారు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్ డిఎంహెచ్ఓ జమీనా బేగం మాట్లాడుతూ దుబ్బాక ఆసుపత్రి పరిశీలన మేరకు ఆసుపత్రిలో ఎలాంటి అసౌకర్యాలు లేవని, ఇబ్బందులు లేవని, అలాగే వైద్య సిబ్బంది విధులకు సక్రమంగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రజని, డిస్ట్రిక్ట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ డాక్టర్ పీటర్సన్, డాక్టర్ బలవీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ డిపిహెచ్ఓ సిద్దిపేట. సో ఈరోజు దుబ్బాక సిహెచ్సి ఒకసారి విజిట్ చేయడానికి వచ్చాము. దీనికి కారణం మీ ఇందులో కొన్ని హాస్పిటల్లో కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయనేసి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇది చెక్ చేయడానికి వచ్చాము. కంప్లైంట్స్ వచ్చేసి డాక్టర్స్ సరిగా లేరన్నారు, కొంతమంది తర్వాత పేషెంట్స్ దగ్గర డబ్బు తీసుకుంటున్నారు అన్న అట్లాంటి కంప్లైంట్స్ అన్నీ వచ్చాయి. కానీ అంబులెన్స్ సరిగా పనిచేయట్లేదు అన్న కంప్లైంట్స్ మీద వచ్చాము. బట్ ఇక్కడ వచ్చి చూస్తే ఆ పరిస్థితి అయితే ఏమీ కనిపించట్లేదు. మేము డైరెక్ట్గా పేషెంట్నే అడిగాను ఎంత డబ్బు ఇచ్చాము, ఏమైనా ఇచ్చాము అంటే నో పేషెంట్ ఇన్ దట్ అమౌంట్ ఇస్ ఏమైనా ఇచ్చినట్టు ఏం చెప్పట్లేదు. డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు, అంబులెన్స్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది, మిగతా సర్వీసెస్ కూడా అన్నీ బాగున్నాయి, డెలివరీస్ కానీ ఆపరేషన్స్ కానీ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. తర్వాత పేషెంట్స్ ఓపీ కూడా బాగుంది, నైట్ షిఫ్ట్స్లో కూడా సిస్టర్స్ డాక్టర్స్ అందరూ ఉన్నారనే మాకు రిజిస్టర్స్ ద్వారా తెలుస్తోంది, మేము కనుక్కున్నా కూడా తెలుస్తోంది. రిజిస్టర్స్ అంటే ఒక్కోసారి మీరు అనొచ్చు మ్యానిపులేట్ చేయొచ్చు అని అట్లా కాకుండా పేషెంట్స్ని కూడా కనుక్కున్నా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో లైక్ ఇంకా ఏమన్నా మంచి సజెషన్స్ వస్తే మేము ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పటికైతే ఆల్ సర్వీసెస్ ఆర్ వెరీ గుడ్, వాట్ ఎవర్ వి హ్యావ్ సీన్ అండ్ వీ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ఇట్స్ వెరీ నైస్, ఇట్స్ వర్కింగ్ వెరీ ఫంక్షనల్, ఇట్స్ వెరీ నైస్. ఓకే, ఈరోజు దుబ్బాక ఈ హాస్పిటల్ని సిఎస్సి విజిట్ చేయాల్సి వచ్చింది. మరి మాకు వచ్చిన కంప్లైంట్స్లో మరి ఇక్కడ డాక్టర్స్ లేరని, మరి వేరే విషయాలలో మరి నెగిటివ్గా రిపోర్ట్ ఇవ్వబడింది. బట్ వీఆర్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ స్పోక్ టు అందర్ డాక్టర్స్ తో మాట్లాడడం, స్టాఫ్ నూడర్స్ స్టాఫ్ నర్సెస్ని పారామెడికల్ స్టాఫ్ అందరితో మాట్లాడడం. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ మెయింటైన్ పర్ఫెక్ట్లీ అండ్ అటెండెన్స్ ఈస్ బీయింగ్ ద సేమ్. మరి ఇక్కడ ప్రత్యేకంగా మరి సిఎస్సి దుబ్బాకలో ఎవ్రీడే వ్యాక్సిన్స్ ఇవ్వాలని ఒక కౌంటర్ ఒకటి తెరిచాము, అది ఫంక్షన్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైనా ఊరు నుంచి ఇక్కడ వస్తారు, వాళ్ళకి పిల్లలకి ఎవరికైతే టీకాలు మిస్ అవుతాయో ఇక్కడ ఇవ్వబడుతుంది. వాళ్ళ ఎంసీపీ కార్డు చూపిస్తే ఇక్కడున్న నర్స్కి అన్నా అక్కడ ఉన్న ఫార్మసిస్ట్ అన్నా ఇక్కడ వెంటనే మరి వాళ్ళు ఊరికి పోయి తీసుకునే అంత టైం లేకున్నప్పుడు ఆ మిస్డ్ అవుట్ చిల్డ్రన్ అయిపోతారు వాళ్ళు, అది మిస్ కాకుండా వాళ్ళకు తప్పక ఇవ్వమని. కొంచెం ఇక్కడ లాగింగ్ ఉంది, బట్ వీ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ దెమ్ టు కండక్ట్ డైలీ అండ్ ఇక్కడున్న ఐఈసీ మెటీరియల్ కూడా డిస్ప్లే చేయమని చెప్పాము, అది సక్సెస్ఫుల్గా జరగాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, మెటర్నల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. అయితే ఇక్కడ డెలివరీస్ గురించి వాటి గురించి అని ఎంక్వైరీ చేసాము, డెలివరీస్ అంతా బాగానే ఉన్నాయి. తర్వాత కేసీఆర్ కిట్ కూడా అందరికీ టైంకి అందుతుంది. తర్వాత అందరికి డెలివరీ అయిన వాళ్ళకి డెలివరీ అయిన వెంటనే ఈబర్డ్స్ కూడా అందరికీ ఇస్తున్నారు. తర్వాత కేసీఆర్ కిట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు, అందరికీ సఫిషియెంట్ ఉన్నాయి, ఏమి షార్టేజ్ లేదు, అందరికీ బాగానే సర్వీసెస్ అందుతున్నాయి. డెలివరీ వార్డు, ఎమర్జెన్సీ థియేటర్ అన్నీ కూడా చెక్ చేసాము, అంతా బాగానే ఉంది. వార్డులో కూడా పేషెంట్స్ అందరూ కూడా సాటిస్ఫాక్టరీ ఉన్నారు, స్టాఫ్ తోటి కానీ డాక్టర్స్ తోటి కానీ అందరితో. ఏం కంప్లైంట్స్ అయితే ఏం లేవు. లాస్ట్ మంత్ 54 డెలివరీస్ అయ్యాయి, 9 నార్మల్ డెలివరీస్ అని, 45 సిజర్ సెక్షన్స్ అని. సిజర్ సెక్షన్స్ వాళ్ళు కూడా అందరూ సాటిస్ఫాక్టరీ ఉన్నారు.